అంతా బాగానుంది. ఇప్పుడు ప్రస్తుతం అమరావతి ఒకటి అనే గొడవ. ఈ పథకాలు ఈ స్కీములు అన్నీ కూడా ఇవాళ జగన్ పెట్టిన స్కీములు ఎవరు చేయలే ఒక మొక్కలో చెప్పాలండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం హడావుడి అంతా అమరావతి, అది కొంచెం మైనస్ కనపడుతుంది. ఈ ప్లస్ పాయింట్ అమ్మబడి ఎవరు చేయలేదు కదా. స్కీము చాలా గొప్పగా ఉంది, మా మనవాళ్ళకి పడ్డది. ఇది గొప్ప స్కీము ఇక హ్యాట్షాప్ జగన్ గారికి. ఈ విషయంలో కొన్ని కొన్ని మైనస్లు ఉంటే సరి చేసుకోవాల్సింది అంతే. ప్రస్తుత పరిస్థితులు అయితే అన్ని అనుకూలత కాదు, కానీ అట్లానే అన్ని ప్రతికూలత కూడా కాదు. ఎందుకంటే అవసరానికి ఏది కావాలనేది చూస్తున్నాడు, కానీ దానిలో లోటుపాట్లు అయితే ఉన్నాయి. కింద స్థాయి నుంచి రావాలి కాబట్టి, అంటే జగన్ గారు ఒక్కళ్ళే మంచిగా ఆలోచిస్తే కాదండి, కింద నుంచి మంచిగా ఆలోచించే వాళ్ళు రావాలి. అయితే దానివల్ల ఏమవుతుందంటే కింద నాయకులతో కొంత ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, అయినా కానీ అన్నీ సమస్య పోతాయి కదా, కొద్ది టైం తీసుకుంటుంది, వెంట వెంటనే జరిగిపోదు కదా. 5 సంవత్సరాలు ఏం జరిగిందని చెప్పేసి చూడని జనం ఒక 6 నెలల్లో జరిగిపోవాలనుకోవడం కూడా అది మంచిది కాదు. జరుగుతుంది, అన్నీ జరుగుతాయి, ఎందుకంటే విశ్వాసం ఉంది, అన్నీ చేస్తున్నారు. కాకపోతే పెట్టిన ప్రతి ఒక్క పథకం అయితే మాత్రం మంచి పథకాలే, దేనికైతే తీసేయడానికైతే లేదు. అమ్మఒడి పథకం అయినా కానీ లేదంటే రైతు భరోసా అయినా కానీ అన్ని విషయాల్లో మంచి అనుకూలత ఉంది, కానీ దాంట్లో లోటుపాట్లు ఉన్నాయి, అది ఒకటి సరి చేసుకుంటే చాలు. చాలా మేలండి, ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని బడికి పంపించాలంటే అది ఒక ఇబ్బందికైన పరిస్థితి. ఎందుకంటే డబ్బులు కట్టాలి, వాళ్ళకి మెయింటెనెన్స్ చేయాలి. వీళ్ళు ఎక్కడో చూడ ఒక పని పెడితే ఒక 500 రూపాయలని ఎంతో కొంత వస్తాయి అనే ఆలోచన, దానికి తగ్గట్టు అన్న ఇస్తున్నారు కాబట్టి జగన్ గారు ఇబ్బంది లేదు. పిల్లల్ని అలాగా ప్రోత్సహించడం, తల్లిని అలా ప్రోత్సహించడం చాలా మంచిది కదా. ఇప్పుడు అలాగే దానివల్ల ఏంటంటే ఈ 15,000 కోసం అన్న పంపిస్తారు కదా, దానివల్ల ఏంటంటే అక్షరాస్యత తగ్గిద్ది, మెయిన్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ పెరుగుతుంది, దానివల్ల ఏంటంటే ఉద్యోగాలు పెరుగుతాయి. కాబట్టి ఇది మంచి పథకం, దానికి చాలా సపోర్ట్ చేయాలి. చాలామందికి ఏంటంటే ఇంకా తాత్కాలికంగా 1,000 రూపాయలు రాలేదు, 2,000 రాలేదు, 10,000 రాలేదు అనే దాని మీదే జనాలు పోరాడుతున్నారు, కానీ శాశ్వతమైన పరిష్కారం అనేది చూసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పథకం. థ్యాంక్ యూ. అది పేదలకి మంచి ఉపయోగమే. అంటే బడికి పంపించుకోలేని పిల్లలకి వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రైవేట్ ఎడ్యుకేషన్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే ఫీజులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఫీజులు ఈ అమ్మఒడి పథకం ద్వారా అన్ని స్కూళ్ళకి, గవర్నమెంట్ స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి, మిడిల్ క్లాస్ మదర్కి కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంటుంది. వాళ్ళు ఇస్తారు కాబట్టి, మనిషికి 15,000 రూపాయల చొప్పున ఇస్తారు కాబట్టి ప్రజలకి ఉపయోగకరమైన పథకం కిందే చెప్పుకోవచ్చు. జ్ఞాన పాలన అంటే పర్వాలేదు. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెడతాం, చాలా మంచి పథకం. గతంలో చాలామంది మధ్యతరగతి వారు, పేదవారు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకున్న స్తోమతను బట్టి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవాలి, వాళ్ళ పిల్లలు మంచి విద్యావంతులు అవ్వాలి, మంచి మంచి చదువులు చదువుకొని ఉద్యోగస్తులు అవ్వాలని చెప్పే ఉద్దేశంతో కార్పొరేట్ స్కూల్లో కూడా మధ్యతరగతి వారు చదివించేవాళ్ళు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాత్మకంగా తీసుకుని కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రైవేట్ స్కూళ్ళు కూడా, వాళ్ళ ప్రభుత్వ స్కూళ్ళు కూడా బాగా చెప్పే విధంగా అమ్మఒడి పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టారు. అదేవిధంగా సంవత్సరానికి వచ్చి 15,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చి పిల్లలను చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం. అమ్మఒడి పథకం చాలా సక్సెస్ఫుల్గా ఈ రోజున ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళు చదువుకునే వాళ్ళకు కూడా అమ్మఒడి పథకాన్ని కూడా పెట్టారు. 200,000 లక్షల మందికి కూడా కొంతమందికి ఉపయోగపడే విధంగా చేశారు. ఇవాళ కొంతమందికి అమ్మఒడి పథకానికి బ్యాంకుల ద్వారా డబ్బులు వేయడం జరుగుతుంది. 2 దఫాలుగా ఈ డబ్బులన్నీ కూడా వేయడం జరుగుతుంది. పథకం మంచిదే, పేదవారు మధ్యతరగతి వారు కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో, గత ప్రభుత్వం మరి అక్కడ ఉన్న రైతులకి నెలకి మరి ఒక పంట కొత్తిమీర కానీ ఆకుకూరలు కానీ ఇతరితర పంటలు సంవత్సరానికి 2-3 పంటలు పంటే భూముల్ని రాజధాని దగ్గరగా ఉండే మీరు స్వచ్ఛందంగా ఇవ్వమని చెప్పి ఆ రోజున మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ తీసుకుంటాం జరిగింది. తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక 1,400 గజాలు 1,500 గజాలు ఇచ్చి దాన్ని డెవలప్ చేసి దాని మీద ఆదాయం కానీ కౌలు మీరు చేయొద్దు, మీ కౌల రూపంలో మేము అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి ఆ రోజున గత ప్రభుత్వం చెప్పి చేసింది. ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏంటంటే ఒకేసారిగా రాజధానిని విశాఖపట్నం మార్చుతానని వాళ్ళకి రైతులు ఆందోళనలో దిగాల్సి వచ్చింది.
ఆ రోజున ప్రభుత్వం రాజధాని అమరావతిని మరి రాష్ట్ర విభజన జరిగి ఇక్కడ అమరావతికి వస్తే మేము స్వచ్ఛందంగా భూములు ఇస్తే ఇవాళ మళ్ళా విశాఖపట్నం మాత్రం ఇది సమంజసం కాదని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఆందోళన చేసే విషయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ గత ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు వాళ్ళు వీళ్ళు దాదాపు 6,000 నుంచి 7,000 ఎకరాల భూముల్ని వాళ్ళ సొంత బినామీల ద్వారా కొనుగోలు చేశారు. ఈ యొక్క అమరావతిని అభివృద్ధి చేస్తే వాళ్ళ భూములు కూడా అభివృద్ధి చెందుతాయి అనే ఉద్దేశంతో ఏదైతే అభివృద్ధి చెందిందో విశాఖపట్నానికి అక్కడ రూపాయి ఖర్చు లేకుండా దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఉద్దేశంతో అక్కడ రాజధాని మార్చడానికి జరుగుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ఇవాళ రాజధానిలో 3 చోట్ల కర్నూలు కానీ విజయవాడ కానీ వైజాగ్లో కానీ ఉన్న 120 మంది డిపార్ట్మెంట్లు కూడా అక్కడో 40 అక్కడో 40 అక్కడో 40 పెడితే అభివృద్ధి అనేది ఆ విధంగా సాగుతుందని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయానికి వచ్చారు. సరే ఒక ముఖ్యమంత్రి వారి నిర్ణయం ఒక రకంగా ఉంటుంది, ఇంకో ముఖ్యమంత్రి వారి నిర్ణయం ఒక రకంగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్వాగతిద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా విశాఖపట్నం వెళ్ళి రాజధాని అక్కడ ఉంటే మరి గవర్నర్ పరిపాలన కానీ ఇవన్నిటికి కూడా స్థల సేకరణ కానీ ఇవన్నీ కూడా చేయకుండా ఇమీడియట్లీ కొన్ని అంతస్తుల భవనాలు రెడీగా ఉన్నాయి, వాటిని మేము ఉపయోగించుకుంటామని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రామ సచివాలయం ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తులు ఆ రోజున మీరు బైఫర్కేషన్లో మమ్మల్ని విజయవాడ రమ్మన్నారు, అయినా కూడా మా పిల్లల చదువులు అనేక రకాల ఆస్తులు కూడా వదిలేసి మేము ఇక్కడికి వచ్చాము, వచ్చిన తర్వాత మాకు 2 రోజులు సెలవుల పాటు శనివారం ఆదివారం సెలవులు ఇచ్చారు, మేము ఇక్కడికి వచ్చి మా పిల్లల స్కూళ్ళు కానీ మరి ఇక్కడ అసెట్స్ కానీ కొనుక్కుని అపార్ట్మెంట్ కొనుక్కుని ఉంటుంటే మళ్ళా ఇవాళ మీరు రాజధాని విశాఖపట్నం అంటున్నారు, మా పిల్లల చదువులు ఏంటి, మా పరిస్థితులు ఏంటి, మరి అద్దులు ఏంటి వ్యవహారం ఏంటి అనేది ఒక ఆందోళనలో పడి వాళ్ళు ఒక డైన్మాల పడిపోయారు. ఉద్యోగస్తులు ఇవాళ రాజమండ్రి అంటారా రేపొద్దు విశాఖపట్నం అంటారని చెప్పి ఉద్యోగస్తులు కూడా ధర్నాకి ఆందోళన చేయడం జరుగుతుంది. అందుకని ఒక క్లారిటీగా రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఇక్కడే ఉంటుందంటే మళ్ళీ వాళ్ళు కొత్త రూపంలో దాల్చుకుని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి తప్ప హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం ఈ విధంగా తిరగాలంటే పిల్లలతో చదువులు పాడైపోతాయి. ముఖ్యంగా ఇవాళ ఆర్థిక వనరులు కూడా ఇబ్బంది పడిపోతుంది. ఇవాళ అప్పేసి బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటే మళ్ళీ విశాఖపట్నంలో ఇల్లు కొనాలంటే 2 సార్లు ఇన్స్టాల్మెంట్ కట్టాలంటే ఆ ఉద్యోగస్తులు ఎంతవరకు ఇబ్బంది పడతారు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కానీ ఇతర మంత్రులు గారిని నేను కోరుతున్నాను. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.